అదృష్టం ఒక్కసారి మన జీవితంలోకి వచ్చిందంటే మనం నుంచో ఎక్కడికో వెళ్ళిపోతాం అలాంటిది అదృష్టమే మన జీవితాన్ని గాలమేసి పట్టుకుంటే నుంచి ఎక్కడికో వెళ్ళిపోతామని మరోసారి ఉదాహరణ నిజమైంది రాత్రికి రాత్రే ఒక అడుక్కు తినేవాడు ఏకంగా కోటీశ్వడే అయిపోయాడంటే అది ఎలాంటి కథో మీరే తెలుసుకోవాలి రాత్రికి రాత్రే ఒక అడుక్కు తినేవాడు అయిపోయాడు ఏంటి అని మీరు అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పక చూడండి వివరాల్లోకి వెళ్తే అమెరికాలో ఫ్లోరిడా నగరంలో ఒక తినేవాడు ఉన్నాడు తరచూ ఎప్పుడు చిత్తుకాయలు ఏరుకుంటూ ఉంటాడు ఆకస్మికంగా అతనుకు ఒకరోజు ఒక లాటరీ టికెట్ దొరుకుతుంది అని పరిశీలిస్తే అది వంద డాలర్ల యొక్క లాటరీ టికెట్ నేరుగా ఆ లాటరీ టికెట్ను పట్టుకొని అక్కడి స్టోర్కు వెళ్తాడు ఆకస్మికంగా వంద డాలర్లను సంపాదిస్తాడు ఖర్చు చేయకుండా అతను ఆ వంద డాలర్లు పెట్టి వెయ్యి డాలర్ల లాటరీ టికెట్ను కొంటాడు మరుసటి రోజు అదే లాటరీ స్టోర్కు వెళ్ళి తాను కొనుక్కున్న వెయ్యి రూపాయల లాటరీ టికెట్ డాలర్ను చూపిస్తాడు ఆకస్మికంగా ఆ వెయ్యి డాలర్ల లాటరీ టికెట్ని కూడా ఈ అడుగు తినేవాడే గెలిచాడు దీంతో ఒక్క రోజులోనే వెయ్యి డాలర్లు సంపాదించి అలాగే దాన్ని పెట్టుబడిగా పెట్టుకొని ఓ బిజినెస్ను స్టార్ట్ చేశాడు అలా ఫ్లోరిడా నగరంలో ఒక అడుక్కు తినేవాడు లాటరీ టికెట్ను సంపాదించుకొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు అయిపోయాడు అదృష్టం మనకు గ్యాలం వేస్తే అడుక్కు తినే పొజిషన్ నుంచి ఏకంగా కోటీశ్వర్డ్ పొజిషన్ వరకు ఎదిగాడన్నదే ఈ కథ యొక్క సారాంశం చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలిపండి మరియు తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు